మలకంపూర్ తాలూకా ఐస మున్సిపాలిటీ కేంద్రంలో సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో చైత్ర అనే పావను అత్యాచారం చేసిన నిందితుడు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పావపై అత్యాచారం పాల్పడిన గంజాయి మత్తులో వ్యక్తి దుర్మార్గం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలని సామాజిక కార్యకర్త మునిస్వామి డిమాండ్. సామాజిక కార్యకర్త మునిస్వామి మాట్లాడుతూ హైదరాబాద్ సింగరేణి కాలనీలో కామాంధుల చేతిలో అత్యాచారానికి గురై మరణించిన చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ ఘటన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎన్ మునిస్వామి, అంజి, బిబి గణేష్, రాజశేఖర్, పరశురాముడు, ప్రవీణ్, రాజు, అంబాదాసు, ఎన్ గణేష్, నరేంద్ర శెట్టి తదితరులు పాల్గొన్నారు. సహాయ నిధి 1 లక్ష రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరూర్ మండలంలో పరిధిలోని చిందరేవుల గ్రామానికి చెందిన లబ్ధిదారులు సంతోషం సనౌ, మహేష్ గౌడ్ సీఎం సహాయ నిధి క్రింద 1 లక్ష రూపాయల చెక్కును చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్, ఈశ్వర్, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలో నల్లకుంట లారీ హమాలి కార్మికుల పిలుపు మేరకు వినాయకుని పూజ మరియు అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన జోగులాంబ గద్వాల జిల్లా శ్రీమతి సరితా తిరుపతయ్య ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ కార్మికులు బాలగోపాల్ రెడ్డి, లారీ అమాలి కార్మిక యూనియన్ వారు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం నిర్వహిస్తున్న జిఎంఆర్ని మరియు కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న తెరాస నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి పూలమాల వేయకుండా కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న తెరాస నాయకులు ప్రజాస్వామ్య యుతంగా నిర్వహిస్తున్న యాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా?